నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ కాగ్ నివేదిక పైన ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను మిత్రులారా. తెలంగాణలో అప్పులు 300,00,000 కోట్లు. ఇది కాగ్ నివేదిక బడ్జెట్ లెక్కలు బయటపెట్టినటువంటి అంశం. V6 వెలుగు పేపర్ కూడా దీన్ని ప్రముఖంగా కవర్ చేసింది. ఒక్కొక్క తలపైన, తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క తలపైన 88,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టిండు కేసీఆర్. 4 కోట్ల మంది ప్రజలుంటే ఒక్కొక్క తలపైన 88,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టిండు. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఎంత అప్పు అంటే, మార్చి నాటికి, ఈ ఏడాది మార్చి నాటికి 179,795 కోట్ల రూపాయల అప్పు ఉన్నది ఆల్రెడీ. ఆ తర్వాత కార్పొరేషన్ల ద్వారా 77,314 కోట్లు, గడిచిన 6 నెలల్లో 11,825 కోట్లు, వచ్చే 6 నెలల్లో చేయబోయే అప్పు 12,110 కోట్లు, గత నెల పూచీకత్తులు ఇచ్చిందేమో 28,751 కోట్లు. మొత్తం చేసిన అప్పు 309,795 కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ గారు ఈ ప్రజల నెత్తిన జమ చేసి పెట్టినటువంటి డబ్బు అప్పు ఇది. ఇక ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో? సెప్టెంబర్ 14 నాడు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటూ బట్టి విక్రమార్క గారు ఓ మాట అడిగిండు, అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతుంది, ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తుండు కేసీఆర్ అంటే ఏం తెలవకుండా, లెక్కలు తెలవకుండా, అజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అసలు అప్పు 200,00,000 కోట్లు మాత్రమే ఉంటే 300,00,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి అసెంబ్లీ రికార్డులను కూడా ఆగం చేసిండు. అంటే ఆ రికార్డులలో కూడా అబద్ధాలను చొప్పించే ప్రయత్నం చేసిండు. ఈయన ఇది చెప్తా ఉంటే ఈయన 200,00,000 కోట్లు అప్పు అంటాడు. ఈయన అల్లుడు హరీష్ రావు ఏమో మండలిలో మాట్లాడుకుంటా, ఈ నెల 22 నాడు మాట్లాడుకుంటే ఏమన్నాడు, 157,351 కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్తాడు. మామ చెప్పిన దానికి, అల్లుడు చెప్పిన దానికి, మామ అసెంబ్లీలో చెప్తే అల్లుడు మండలిలో చెప్పిండు, వీళ్ళిద్దరు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. వాస్తవికమైన అప్పు 309,000 కోట్ల చిల్లర అప్పు ఉందని చెప్పి కాగ్ నివేదిక, ఆ తర్వాత బడ్జెట్ లెక్కలు బట్టి అర్థమవుతా ఉంది మిత్రులారా. ఇంకేం చెప్తుండు కేసీఆర్ గారు, ఇంకా అప్పు చేస్తాము అంటుండు. ఇంకా అప్పు చేస్తే ఎవడి కోసం చేస్తావు అప్పు, ఎవడివి నువ్వు ఇంత చేస్తానికి? ప్రజలకి ఏం అకౌంటబిలిటీ లేదా? అంటే ప్రజలకు ఒక లెక్క చెప్పాల్సిన పద్ధతి లేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఇక్కడ చూడాలి ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 3,00,003,00,000 మంది అని చెప్పి అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు. ఒక్కో కుటుంబంలో 5 సభ్యులున్నా దాదాపుగా ఒక కుటుంబం పేరు మీద 500,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టాడు కేసీఆర్. ఈ తెలంగాణలో వెలమల కుటుంబాలు ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒక 3,000 కుటుంబాలు లేదా 4,000 లోపు కుటుంబాలు ఉంటాయి. మరి ఈ 309,000 కోట్ల రూపాయల అప్పును ఈ వెలమల కట్టాల్సిందెంత? ఒక కుటుంబానికి 5 అనుకుంటే వీళ్ళు చాలా చిన్న అప్పు కట్టాలి. ఈ అప్పులు కట్టాల్సిన బాధ్యత అంత ఎవరిది? మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్డి వైశ్య సోదరులది. ఈ అప్పు కట్టాలి, అప్పు చేసిన వాయన ఆయన, కట్టాల్సింది మనం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అప్పు కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు మనం ఎట్లా కడతాం అధ్యక్ష అంటాడు. కార్పొరేషన్ల ద్వారా కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పు, మిషన్ భగీరథ కోసం చేసిన అప్పు నువ్వే చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు ప్రజలు తాను వసూలు చేయమని. మరి ప్రజలు తాను వసూలు చేయనప్పుడు ప్రభుత్వమే కదా కట్టాల్సింది. ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇక ఈ 0.2% ఉన్న వెలమలు ఈ 300,000 కోట్లలో 0.2% అప్పు మాత్రమే కట్టాలి. కానీ అప్పులు చేసింది ఎవరు? ఈ 0.2% ఉన్న వెలమలే. కట్టాల్సింది మాత్రం మనం. అంటే తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద రెడ్డి వర్గాల మీద, వాళ్ళ ఒక్కొక్క కుటుంబాల మీద ఎంత అప్పు ఉండాలనేది 0.2% ఉన్న కేసీఆర్ డిసైడ్ చేసింది. ప్రజలారా, హుజూర్నగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్కు గనక ఓటేస్తే, ఆయన పార్టీకి ఓటేస్తే ఈ అప్పులు మేము కడతామని చెప్పి అంగీకరించినట్టే అవుతుంది. మీరు 2,000 రూపాయల నోటు తీసుకొని మీరు ఓటేయచ్చు, కానీ ఈ అప్పులు మేమే కడతామని ఆయనకు అంగీకార పత్రం ఇచ్చినట్టే లెక్క. కాబట్టి హుజూర్నగర్ ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ కేసీఆర్ను గద్దె దించకపోతే ఇంకొక 20 తరాల వరకు ఇక్కడ ప్రజలు చిప్పబట్టుకొని అడుగుతారు. ఆయన టార్గెట్ కూడా అదే, ప్రజలు ఆర్థికంగా బలపడద్దు, ప్రజలు సామాజికంగా బలపడద్దు, సామాజికంగా బలపడకుండా కులాలను విచ్ఛిన్నం చేయడం, ఆర్థికంగా బలపడకుండా విపరీతమైన అప్పులు తెచ్చి ప్రజల మీద ఎత్తేయడం,
ఇంకొక 10 ఏళ్ళు చేస్తాడు దిగిపోతాడని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఎవడు కట్టాలి 10 ఏళ్ళు దిగిపోయినాక అప్పు? అంటే కేసీఆర్ గారు, మీ ఫామ్ హౌజులు, మీరు, మీ రామేశ్వరరావు గారు, చినజీఆర్ గారు వీళ్ళంతా కలిసి జమ చేసిన పైసలన్నీ తీసుకొచ్చి అప్పులు కడతారా? ఆ హామీ ఏమని ఇవ్వగలుగుతారా ఈ ప్రజలకు? ప్రజలారా దయచేసి ఆలోచించండి. తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పి ఒక డంబాచారం చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి సత్యం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి తలకు చేరవేయండి. ఒక్కొక్క మనిషి, ఇది చూస్తున్న ఒక్క మనిషి మీద 88,000 అప్పు ఉంది. ఆ అప్పును మీరే కట్టాలి మిత్రులారా, ఎవడు కట్టడు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.